అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టూ అవర్స్ టెన్ మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాను చూసిన తర్వాత నాకైతే ఒకసారి చూడడానికి బాగానే ఉందనిపించింది అండి కొన్ని చోట్ల స్లోగాను ఇంకొన్ని చోట్ల ఎందుకు ఇంతలా డ్రాగ్ చేస్తున్నారని అనిపించింది కానీ ఫైనల్గా ఆలోచిస్తే ఏదైతే డైరెక్టర్ గారు చెప్దాం అనుకున్నారో అది ఎక్కడా మిస్ అవ్వకుండా చెప్పుకుంటూ వెళ్ళారనిపించింది నాకైతే ఇది ఓటీటీలో చూస్తే పర్ఫెక్ట్ అనిపించింది థియేటర్లో అయితే వన్ టైం వాచబుల్ అనే ఫీల్ వచ్చింది మెయిన్గా నచ్చిన పాయింట్ ఏంటంటే హీరోకి అక్క క్యారెక్టర్ ఒకటి పెట్టి ఆ రోల్ నుండి స్కోప్ తెచ్చుకోవడం ఈ ఒక్క పాయింట్ లేకపోయి ఉంటే ఇది కూడా ఎప్పుడో చూసే కులాలు మతాలు గొడవ అనే సినిమాలన్న అయి ఉండేది ఫ్యామిలీతో అంటే గోడ మీద బొమ్మ వేసే సీన్ ఇంటర్వల్ ముందు ఒక సీన్ ఈ రెండూ కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు బేసిక్ లైన్ ఏంటంటే టూ థౌజండ్ సెవెన్లో అంబాజీపేట అనే ఊర్లో బ్యాండ్ మేళంలో డప్పులు కొట్టే హీరో ఆ ఊర్లోనే పలుకుబడి ఉన్న గారి చెల్లెల్ని ప్రేమిస్తాడు అదే హీరోయిన్నే ఇదిలా ఉంటే అదే గారికి హీరో వల్ల అక్కతో గొడవ ఈ రెండు విషయాల వలన ఏం జరిగింది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ ఈ స్టోరీ ఒక విధంగా ఎన్నో సినిమాల్లో చూసినా లోవర్ క్యాస్ట్ అనే పాయింట్తోనే ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే నడిపించిన సీన్స్ ఒక రొటీన్ కాదని తీసుకున్నా సరే దాన్ని ఎంటర్టైనింగ్ స్టోరీ టెల్లింగ్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు కానీ ఈ సినిమాలో మెయిన్గా ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇవి మెయిన్ ఇవి సినిమాని చూసేలా చేశాయి సుహాస్ గారి యాక్టింగ్ చాలా బాగుంది ఇతని యాక్టింగ్ నాకు బాగుంది అనిపించే స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ డ్రామా అనే ఒక సినిమా చూసా సుహాస్ గారిది ఈ ఐఎమ్ నాట్ రాంగ్ జీ లో స్ట్రీమ్ అవుతుంది అనుకుంటా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అది ఆ తోనే సుహాస్ గారికి ఫ్యాన్ అయ్యా ఇక ఈ సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సుహాస్ గారి కంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ రోల్స్ ఉన్నవి ఆయన అక్క రోల్లో చేసిన శరణ్య ప్రదీప్ గారిది ఇంకా విలన్ రోల్ది నిజానికి సినిమాలో నాకు హీరో కంటే విలన్నే ఎక్కువ కనిపించాడు శరణ్య ప్రదీప్ గారి రోల్ కంప్లీట్ ఒక నాన్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫుల్ లెంత్ రోల్ మామూలుగా లేదు ఈ పర్ఫార్మెన్స్ అయితే విలన్ది కూడా యాక్టింగ్ ఎదిరిపోయింది క్లైమాక్స్లో విలనే చంపేయాలి అనే వాళ్ళ ఒక సిచ్యువేషన్ని బాగా క్రియేట్ చేశారు అండ్ కొన్ని ఎమోషన్స్ చిన్న చిన్న ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ మెయిన్గా డైలాగ్స్ బాగా రాశారు పుష్ప ఫేమ్ జగదీష్ హీరోయిన్తో తోటలో చెప్పే డైలాగ్స్ కానీ సెకండ్ హాఫ్లో సుభాష్ లాస్ట్లో చెప్పే డైలాగ్స్ కానీ ది మేక్ సమ్ సెన్స్ సినిమాటోగ్రఫీ ప్యూర్ పల్లెటూరులో తీయడం వల్ల ఏమో అంత రిచ్గా కనిపించలేదు సినిమా వరకు ఇలా సరిపోతుంది కానీ పల్లెటూరులో ఇంకా బాగా కలర్ఫుల్గా షూట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి అండ్ సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు బాగానే ఉంది కానీ కొన్ని మాత్రం ఓల్డ్ మూవీస్లో లాగానే అనిపించింది మైనస్ పాయింట్స్ ఎంత దారుణం జరుగుతున్నా సరే లాస్ట్ వరకు వీళ్ళు సైలెంట్గా ఊరుకునేటట్టు ఎందుకు చేశారా అనే చిరాకు వచ్చింది అలా చేస్తే మరి ఇంటర్వెల్ తర్వాత సినిమా ఫినిష్ అయిపోతుంది అనుకున్నారో ఏమో అండ్ స్టోరీ కూడా స్టోరీ సెటప్ కొత్తదేమో కానీ ఆ స్టోరీలో ఉన్న బేసిక్ స్టోరీ లైన్ మాత్రం ఎన్నో సినిమాల్లో చూసిందే ఫస్ట్ హాఫ్ మొదటి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నుండి ఇంటర్వెల్కి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు ఈ అరగంట ఎలా కొంచెం లవ్ స్టోరీ అయితే రన్ అవ్వడం స్లోగా ఉంటుంది అండ్ వన్స్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఉన్న స్టోరీ కూడా అయిపోతుంది ఇంకా అక్కడి నుండి ఏదో ముందుకు తీసుకెళ్ళాలి ఒక ఎండ్ ఇవ్వాలి కదా అన్నట్టే వెళ్ళింది అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ లవ్ స్టోరీ వైపు ఎందుకు డివేట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఎందుకు స్లో అయ్యేలా చేశారనే థాట్స్ వస్తున్నాయి మైండ్లో సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం స్లోగా అనిపించినా సినిమా అయ్యేసరికి బాగానే ఉంది మంచి సినిమానే అనే సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ త్రీ బై ఫైవ్ మీ కనెక్ట్ రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ